ఓం నమో ఓం శ్రీ నారాయణయ శ్రీస్వర్ణాకర్షణకాళభైరవాయ నమో నమ ఓం దిగంబరాయ విద్మే అశ్వవాహనాయ ధీమహే తన్నో శ్రీ ఉన్మత్త ఉన్మత్తకాళభైరవ ఓం జ్యేష్టమాస పూర్ణిమ విశిష్టత జ్యేష్టమాసము ఆదివారము జైష్టానక్షత్ర సందర్భంగా ఇంట్లో పుట్టినటువంటి పెద్ద అబ్బాయికి కానీ పెద్ద కానీ ఎలాంటి విధి విధా విధానాలు పాటిస్తే వారికి శుభం జయం లాభం కలుగుతుందో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకటవ తారీఖు జూన్ నెల నుండి పదహైదవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో బుధుడు గురువు రాహు సంచార స్థితి వృషభ రాశిలో రవి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి తులారాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఎనిమిదవ తారీఖున బుధుడు వృషభ రాశి సంచార స్థితి అప్పుడు అక్కడే ఉండబడినటువంటి రవి బుధుల కలయిక ద్వారా అందరికీ బుధాదిత్య యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ ఏ నక్షత్రాలు మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారందరికీ కూడా పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరసారి పరిశీలన చేద్దాం మా మీ ము టీ టు టే అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి తృతీయ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మౌనం ధ్యానం గౌరవం ఆప్యాయత అనురాగాలను ఇచ్చిపుచ్చుకోగలిగితే సకుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడిపే అవకాశాలుంటాయి ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య విభేదాలకు ఇది సరైన సమయం కాదు ఒకరి మాట ఒకరు అర్థం చేసుకోగలగాలి అలాగనే రాజస్థానంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల మీరు నిక్కచ్చిగా న్యాయంగా ధర్మంగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరని చెప్పి గుర్తుపెట్టుకోవాలి వ్యయంలో కుజుడు వ్యయంలో శుక్రుడు కుజదోష ప్రభావం కావడం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన పనికిరాదు ఆవేశం అసలే పనికిరాదు దీనివల్ల పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఖర్చులు అనవసరమైన తలనొప్పులు నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి ఉంటుంది దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి కోర్సు ఎంచుకోవాలో మంచి కాలం అలాగే ప్రభుత్వ ఉద్యోగులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపజేసే వారందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి అలాగనే వ్యవసాయ సోదరి సోదరీ మండలకు నూతనమైనటువంటి ఏర్పాట్లకు యోగదాయకం అని చెప్పి గమనించాలి ఒకటో తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం నాలుగవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై మూడు జైష్ట మాస పూర్ణిమ ఆదివారము జ్యైష్ట నక్షత్రము అంటే మాసంలో జ్యేష్ఠ నక్షత్రం రోజు పూర్ణిమ అవుతుంది కనుక అదే కాకుండా వారాలలో మొదటి ఆదివారము మాసము జ్యేష్ఠ నక్షత్రము ఆదివారము అవ్వడం వలన ఇంట్లో పెద్ద అబ్బాయి కానీ పెద్ద అమ్మాయి కానీ లేక ఏక సంతానం అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నట్లయితే ఏం చేయగలగాలి అన్నట్లయితే పనికి పనికిరాదు అని మనకు వేదాలు చెప్తున్నాయి అంటే ఇద్దరు పెద్ద అబ్బాయి కానీ పెద్ద అమ్మాయి కానీ జ్యేష్ఠమాసంలో వివాహం చేయరు మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఇలాంటి కాల సమయంలో మనము నదీ స్నానానికి కానీ వాయు జల ప్రయాణాలు ప్రధానంగా పెట్టుకోకూడదు ఎందుకనగా ముందా ఏరువాక పూర్ణిమ ముందా అని చెప్పి మనకు పంచాంగాలు చెప్తూ ఉంటాయి ఎందుకనగా వర్షాకాలం అవ్వడం వలన అమాంతం క్షణాల్లో వర్షాలు పడడం నదులు నీళ్లు ప్రవాహం ఎక్కువ ఉండడం వలన పిల్లలను ఈత కానీ స్విమ్మింగ్ పూల్ కానీ పంపించకుండా పెద్దవాళ్ళు మనకు ముందస్తుగా చెప్తూ ఉంటారు ప్రస్తుత కాలమాన ప్రకారంగా జనాలందరూ కూడా ఎవరు ఎవరికి వారే యమునా తీరే అనే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి ముందస్తుగా ఇటు పెద్దబ్బాయి కానీ అటు పెద్దమ్మాయి కానీ లేకుంటే ఇంట్లో ఏక సంతానం ఉండబడిన వారు తప్పకుండా ఈ విధి విధానాన్ని పాటించగలిగితే మీకు శుభం జయం లాభం కలుగుతుంది ఏమి చెయ్యాలి అన్నట్లయితే సూర్యోదయ పొమ్మును పురో మేలేచి వారికి మంగళస్నానం చేయించి వీలైతే ఇంట్లో పూజామందిరంలో ఒక అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని వారికి విష్ణు సహస్రనామ పారాయణమా లలిత సహస్ర పారాయణమా అపజెప్పి మీరు వింటూ ప్రశాంతంగా ఉండండి అని చెప్పాలి వీలైతే శక్తి కలిగితే రభా సైత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి కుదరలేదు యథాసక్తిగా ఆధ్యాత్మికంగా ఉండండి సాయంకాలం ఏడు తర్వాత రాత్రి పది లోపల ఏం చేయాలని అన్నట్టయితే వాళ్ళు గతంలో ధ ధరించినటువంటి పాత వస్త్రాలను వాళ్ళకు ధరింపచేసి ఒక కొబ్బరికాయని నిమ్మకాయను చాట చీపిరి ఉప్పు ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఆముదం నూనెతో దిష్టి తీసి బయట వేయగలిగినట్లయితే వారికి త్రిజేష్ఠ దోషం తొలగి మృత్యు అపమృత్యు వాహన గండాలు అంగవైకల్యాలు ప్రమాదాలు సకల దుష్టగ్రహాలు తొలగిపోయి వారు సంపూర్ణంగా ఆయురారోగ్యాలుగా ఉంటారని చెప్పి గమనించాలి మగపిల్ల వాళ్ళైతే ఆ మొదతాడు దారాన్ని మార్చుకోవాలని చెప్పి గమనించాలి కనుక ఇలాంటివి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉన్నట్టయితే కిందిని మరి కాల్ చేసినట్లయితే మీరు ఎలా చేసుకోవాలో విధి విధానం అంతా కూడా మీకు సవివరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది జూన్ నెల ఒకటో తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు ఇంకాను అద్భుతమైనటువంటి విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే మనకు పదవ తారీఖున కూడా జైష్ఠమాస బహుళ అష్టమి మనకు ఉన్న సందర్భంగా ఉన్నత కాళబైన స్వామిని పూజించగలగాలి అష్టకం దీపం కూష్మాండం అనేటువంటిది అద్భుతమైన యోగాని కలిగిస్తుంది మనం ఒక్కసారి ఈ పాత్రను గమనించినట్లయితే ఈ యొక్క పాత్రను స్వర్ణాకర్షణ అక్షయ పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో మనకు రాసులు ఎలా పన్నెండు ఉంటాయో పన్నెండు రాసులను చేతులతో వేయడం జరుగుతుంది ఈ పాత్ర ఇంట్లో ఉంచుకోవడం వలన ఎలాంటి ఉపయోగుల ఫలితాలో రెండు ముక్కల్లో తెలుసుకుందాం స్వర్ణ ఆకర్షణ అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది కలియుగ కాలంలో కాలాన్ని శాసింపజేసే శక్తి కేవలం కాళభైరవ స్వామి వారికి ఉంటుంది ఉదయము మధ్యాహ్నము సాయం సంధ్య నిషారాత్రి చతుర్కాలార్చన కలిగిన ఏకైక భగవంతుడే కాలభైరవుడు మనకు గృహంలో రుణ సమస్య జాతకంలో కుజదోషము శని దోషము ఆలస్యమైన వివాహము విద్యార్థిని విద్యార్థులు సక్రమంగా చదువుకోకపోవడము ఎంతో ఉద్యోగంలో ప్రయత్నం చేసిన ధనము రాకపోవడము నరదృష్టి యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రిక దోషాలు కానీ నరదృశ్యం యొక్క ప్రభావాలు మనకు మనం స్వయంగా తొలగించుకునే ఏకైక కళియుగ కాలంలో కాళభైరవ అక్షయ వారి యొక్క స్వర్ణాకర్షణ అక్షయ పాత్ర అంటారు ఈ యొక్క పాత్రను మనం ఉదయం మన పూజా మందిరంలో ఉంచుకొని ప్రతిరోజు స్నానం చేసిన తదనంతరము అలాగే మనసులో ఒక ఎనిమిది సార్లు ఓం కాళభైరవ యనమ అని ఒక్కసారి ఇలా శబ్దం చేయాలి ఇందులోంచి ఓంకార శబ్దం రావడం ప్రారంభిస్తుంది ఇలా అయిన తర్వాత ఇలాగా చిన్నగా ఓం అనేటువంటి ఈ యొక్క శబ్దం రావడం వల్ల ఈ శబ్ద తరంగాల వల్ల యజమాని యొక్క మానవ శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింపచేయడము గృహంలో ఉండబడే దుష్టగ్రహాలు విద్యా విద్యాకర్షణ వ్యాపార ఆకర్షణ జనాకర్షణ ధనాకర్షణ చేత మీరు అద్భుతమైన విజయాలు కలుగుతాయని చెప్పి గమనించాలి కనుక అందరికీ కాళభైరస్వామిని కాశీస్ ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించమని భగవంతుని కోరుకుందాం